ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. రచయితలందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి మన తెలంగాణలో జరిగేటువంటి అన్యాయాలను బాధలను అవన్నీ కూడా ప్రతి రూపంలో వాళ్ళు ఏకరూపించిన సందర్భంగా ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొస్తే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంగా కొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాతో ఇంటరాక్షన్ అయిన సందర్భంలో ఇది మంచి పనిని మేము ఆలోచించాం. అలాగే విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంగా ఇది మంచి పని కాదు, ఆ విధంగా కాదు. విద్యార్థులు మీరు ఎంతో యువత దేశానికి ఎంతో అవసరం, ఆత్మహత్యలు చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ రూపంలో ఉన్నటువంటి పద్య రూపంలో ఉన్నటువంటి వాటిని కూడా కంపోజ్ చేయించేసి పుస్తక రూపంలో తీసుకురావడానికి కోసం ప్రయత్నం జరిగింది. విద్యార్థుల యొక్క మనస్తత్వాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పాత్ర ఎంత గొప్పదో మనకు తెలుసు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సందర్భంగా ఉద్యమం చాలా తీవ్రరూపంగా ఉండేటువంటి సందర్భంలో నాయకులు ఒకరినొకరు చాలా నీచంగా విమర్శించుకునేటువంటి స్థాయి ఎప్పుడైతే వచ్చిందో నేను అనుకుంటున్నాను విద్యార్థుల్లో ఇకనైనా తెలంగాణ నాయకులంతా కూడా ఐకమత్యంగా ఉండరేమో అనేటువంటి భావం వాళ్ళ లోపల కూడా కలుగుతుందని కలిగిందని అందుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారేమోనని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం కూడా దీన్ని నాచుల ధోరణి పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టుగా ప్రజల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వకుండా దాన్ని గౌరవించకుండా ఏదో ఒక నిర్ణయం చేయకుండా వెంటనే తెలంగాణను ప్రకటించకుండా ఇలా నాచడం మూలంగా కూడా విద్యార్థులు అసహనత తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయి అంటే ఇంకా జరగదేమో ఇక ముందు కూడా తెలంగాణ చూడలేమేమో అనేటువంటి ఉద్దేశంగా వాళ్ళు ఒక రకమైనటువంటి ఊరుకు తగ్గి ఆత్మహత్య చేసుకుంటారనుకుంటున్నాము. సో అలా కాకుండా వారంతా కూడా యాక్చువల్గా మనకు తెలుసు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన సందర్భాలు కూడా అవసరమైతే ఎన్కౌంటర్లు కూడా సిద్ధమై ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. అలా వెళ్ళి అంటే మనం సామాజిక న్యాయం కోసం ప్రయత్నించిన సందర్భాల్లో తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక ఎక్స్ట్రీమిజం అనేటువంటి బిరుదు ఇచ్చారు. అలా కాదని కూడా శాంతియుతంగా గాంధీ గారి ప్రిన్సిపల్స్లో మాకు మేమే బలిదానాలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నామంటే వీళ్ళు గొప్ప ప్రాణాన్ని అంటే చావడానికే భయపడినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఒక మెసేజ్ కూడా పంపుతున్నారు. కానీ మా ఉద్దేశం ఏమిటంటే భయపడుతూ చేసినట్టుగా ఇతర ప్రాంతాల వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్మెంట్ చేయకూడదు. అలా మీరు ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసమే మనకు బలం. యాక్చువల్గా మనకు బలహీనతే మన యొక్క మరణం. ఆత్మని మనం చంపుకోవడం ద్వారా దాని ద్వారా వచ్చే మెసేజ్ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు చనిపోతారు, వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి భయంకరమైనటువంటి పోరాటాన్ని మనం సృష్టించేసి తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా కూడా పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోకుండా నాయకులంతా కూడా కలిసికట్టుగా సంఘటితమై ప్రజలందరినీ కూడా మేలుకొల్పి ఒక తాటి మీద కనుక నడిచినట్టేది ఉండే తెలంగాణ సాధ్యమవుతుందని గట్టిగా నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ మెసేజ్ ఇకనైనా నాయకులు కూడా ఒకరినొకరు తిట్టుకోకుండా మన ప్రాంత నాయకులైనా కూడా ఒకరినొకరు తిట్టుకోకుండా ఐకమత్యంగా ఉండి ఒకరినొకరు గౌరవించుకొని ఎలక్షన్స్ జరిగినా కూడా ఒకరి మీద ఒకరు అనవసరమైనటువంటి నిందలు వేసుకోకుండా వారి అభిప్రాయాలు మేము ఈ విధంగా చేయగలుగుతాము అనేటువంటి మాటలు చెప్పుకుంటే బాగుంటుందేమోనని అలాగే ఇతర ప్రాంత నాయకులు కూడా ఉసిగొల్పేటువంటి మాటలు కలిసి రాజీనామాలు చేశారు అని లేదంటే ఇంకా ఎక్కడుంది తెలంగాణ వాదం అనడం అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా అది మంచిది కాదని నాయకుడనే వాళ్ళు వాళ్ళ ముందాతనాన్ని కంపల్సరీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు చెదగని వాళ్ళు అనుకోవడం మంచి పద్ధతి కాదు.
తెలంగాణ ప్రజలంతా కూడా సంఘటితమై ఈ రోజు ఉన్నారు అయినా కూడా వాళ్ళు రాజకీయ నాయకుల యొక్క ఐకమత్యత లేకపోవడం వలన ఈ విధంగా ఇంత దారుణంగా ఇంతకాలం పెండింగ్ మన తెలంగాణ ఇవ్వడం అనేది సాధ్యం కావడం లేదని ఇప్పుడు ఉద్దేశంగా నేను అనుకుంటున్నాను. దీన్ని ప్రభుత్వాలు కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాయిదాలు వేయడం ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి అసహనం ఏర్పడి తెలంగాణ రాదనే ఉద్దేశంగా వాళ్ళు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అందుచేత ఇలాంటి మెసేజ్ రాకుండా ప్రభుత్వం తరఫు నుంచి కానీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఒకరినొకరిని బూతులు తిట్టుకోకుండా వారి ప్రయత్నాలు అసలు ఐకమత్యంగా చేస్తే బాగుంటుందని పార్టీ ఏమైనా కూడా అందరూ కూడా ఒకే నినాదంతో ముందుకు వెళ్ళినట్టయితే ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో విద్యార్థులందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని మనలో మనం పట్టాడుకుంటే ఖచ్చితంగా కూడా ఇక ఏ రోజు కూడా తెలంగాణ సాధ్యం కాదనేటువంటి మెసేజ్ వెళ్లకుండా మీరు అర్థం చేసుకుని ఇకనైనా కూడా ముందు రాజకీయ నాయకులు మారడం మంచిదని మారాల్సిన అవసరం ఉందని లేకపోతే ముందు రాజకీయ నాయకుల భరతం పట్టేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అక్రమ మార్గాల ద్వారా వెళ్ళే మరి అందరం ఎక్కాలి షార్ట్ కట్ లో అందరం ఎక్కాలనేటువంటి రోజులు కూడా ఎక్కువ దూరంలో అటువంటి ఉండవని అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తగిన శాస్తి చెబుతారని కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలందరి యొక్క అభిప్రాయాన్ని విద్యార్థుల అభిప్రాయాన్ని కూడా గమనించి ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి నాయకులంతా కూడా ఐకమత్యంగా ఉండి తెలంగాణ సాధన కోసం కృషి చేసినట్లయితే విద్యార్థులు ఇక ముందు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోరాని నేను భావిస్తున్నాను. విద్యార్థులకు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో అందరూ కూడా ఇంకా మీరు సంఘటితం చేసి ప్రచారం చేసి గ్రామాల్లో కూడా ప్రచారం చేసి అవేర్నెస్ తీసుకొస్తే ఓటనే ఆయుధంతో మనం ఖచ్చితంగా కూడా వన్ సైడెడ్ గా గెలవగలిగితే ఉన్నటువంటి చివరి ప్రయత్నం డెమోక్రసీ ద్వారా దీన్ని మనం సాధించుకుంటామని దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకూడదని నేను నా తరఫున విన్నవిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వరంగల్ ఐక్య రచయితల వేదిక వారికి కృతజ్ఞత తెలుపుతూ నేను ఇంతవరకు ముగిస్తున్నాను. దయచేసి లక్ష్మణ్ గారు తర్వాత మాట్లాడాలి.